వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో జ్ఞాపక శక్తి అనేది పిల్లలకి ఎక్కువగా ఉంటుంది, అలానే వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఈ జ్ఞాపక శక్తి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది మెరుగవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తాజాగా ఏరోబిక్స్ చేయటం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపక శక్తి మెరుగవుతుందని తేలింది. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంలోనూ రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి. ఇందులో కొన్ని కొన్ని చేయటం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. అందులో ఏరోబిక్స్ వర్కౌట్ చేయటం వల్ల క్యాలరీలు కూడా కరిగిపోతాయి, కండరాలు బలోపేతం అవుతాయని తేలింది. సో తాజాగా మరో విషయాన్ని గుర్తించారు నిపుణులు. అదేంటంటే ఏరోబిక్స్ చేయటం వల్ల మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుందని అధ్యయనంలో వెల్లడైంది. సో ప్రతి వారం కనీసం 150 మినిట్స్ ఏరోబిక్స్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందట. సో శరీరంలో రక్త సరఫరా ఇలాంటివన్నీ కూడా మెరుగయ్యి రెగ్యులర్గా ఏరోబిక్స్ చేయటం వల్ల మన గుండె ఆరోగ్యం కూడా బాగుపడుతుందట. సో ఏరోబిక్స్ చేయటం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, ఈ డిమెన్షియా వంటి సమస్యలు కూడా మన దరిచేరవు. రెగ్యులర్గా వీటిని చేయటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనంలో ప్రచురించిందనమాట. సో శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరగకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా జరగటం, హృదయ స్పందన రేటు పెరగటం, కదలికలు చురుగ్గా ఉంచేందుకు ఏరోబిక్స్ ఎక్సర్సైజెస్ ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. సో ఏరోబిక్స్ అంటే చాలా ఉంటాయన్నమాట. అందులో వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ, ఇలా సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ ఇలాంటివన్నీ కూడా ఏరోబిక్స్ అన్నమాట. ఇందులో భాగాలే. సో ఇవి చేయటం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్ని ఎక్కువ మోతాదులో గ్రహిస్తాయి. గుండె రక్తనాళాలు కూడా ఈ ఆక్సిజన్ని, ఇతర పోషకాలను ప్రతి కణానికి కూడా చేరవేస్తాయి అన్నమాట. సో కండరాలు పనిచేయటానికి, క్యాలరీలను కరిగించడానికి ఇది చాలా అవసరం అన్నమాట. ఈ ఏరోబిక్స్ ఎక్సర్సైజెస్లను రకరకాలుగా చేయొచ్చు. రెగ్యులర్గా కాకుండా ఇలా చేయటం వల్ల వీటిని చేయాలన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మహిళల్లో సాధారణంగా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దూరం అవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈ వర్కౌట్ చేయటం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ విచ్ఛిన్నం అవుతుంది, మంచి మెటబాలిట్స్ తయారయ్యేలా చేస్తాయి. ఈ కారణంగా క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో కోలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా దూరం అవుతుంది ఈ ఏరోబిక్స్ చేయటం వల్ల. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులకైతే ఏరోబిక్ వర్కౌట్ చాలా బాగా పనిచేస్తుందని తేలింది. దీనివల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా బరువు కూడా అదుపులో ఉంటుంది, కండరాలు బలానికి తోడ్పడుతుందన్నమాట. సో ఇలా చేయటం వల్ల శరీరం వదులుగా మారే గుణం కూడా తగ్గి ఫిట్గా ఉంటారు. శరీర కండరాల బలానికి కూడా ఏరోబిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా ఏరోబిక్స్ చేయటం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. చేయటం వల్ల తర్వాత రోజు నూతన ఉత్సాహంతో ఉంటారు. వీటిని చేయటం అధిక రక్తపోటు కూడా తగ్గిపోతుంది, ఇలా సమస్యలు కూడా రాకుండా చేస్తుంది అన్నమాట. మంచి శరీరాకృతి మీ సొంతమవుతుంది, ఒత్తిడి కూడా చాలా వరకు దూరమైపోతుంది, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ కారణాలతో మెమరీ పవర్ పెరిగినట్లు కూడా గుర్తించారు పరిశోధకులు. ఏరోబిక్స్ చేయడంలో మెదడులో ఎండోమార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా రోజంతా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. రెగ్యులర్గా ఈ వర్కౌట్ చేయటం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. రక్త సరఫరా మెరుగవుతుంది, అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉండవో అప్పుడే మన మనసు కూడా బాగుంటుంది. ఇలా మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడు మెదడు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందన్నమాట. సో ఈ కారణంగా జ్ఞాపక శక్తి బాగుంటుందని పరిశోధనలు తేల్చాయి. నడి వయసు దాటిన వారి నుంచి వయసు మళ్ళిన వారు ఈ ఏరోబిక్స్ చేయటం వల్ల మతిమరపు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే స్టూడెంట్స్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాబట్టి వీటిని ఎవరైనా సరే రెగ్యులర్గా చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయని కూడా మన నిపుణులు చెప్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నుంచే స్టార్ట్ చేసేయండి మీరు కూడాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.